Hi viewers, welcome to Omega IAS Study Circle YouTube channel. So, ivala nenu ee video lo kui bhasha gurinchi cheppabothunnanu. Okkasari chusukunnatlayite Bharata Rajyangamloni 8th schedule lo ee kui bhashanu cherche pratipadananu Odisha cabinet sifarasu chesindi. Itivala Kerala government ki sifarasu cheyadam jarigindi. అయితే ఈ కుయ్య భాష ప్రధానంగా ఒడిశా రాష్ట్రంలో మాట్లాడేటువంటి భాష. ఇది ఒడిశాలోని కంద సమాజం వారు దీనిని సో మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఈ భాషను కాందు కూడా అంటారు. కాందు ఈ భాషను కాందు, అదేవిధంగా కోండి, అదేవిధంగా కోండో, అదేవిధంగా కోండో, నెక్స్ట్ వన్ కోండు అని కూడా పిలుస్తారు. ఇది ఒక ద్రావిడియన్ భాష. ఇది ఒక ద్రావిడ్ భాష, ఓకేనా? అయితే చరిత్రలో దీన్ని కుయింగ భాష అని కూడా అనేవాళ్ళు. కుయింగ భాష అని కూడా అనేవారు చరిత్రలో, ఓకేనా? సో కుయింగ భాష అని కూడా పిలిచేవారు. అయితే దీని యొక్క స్క్రిప్ట్ ఏంటంటే, ఈ భాష యొక్క స్క్రిప్ట్ ప్రధానంగా మరియు సాంప్రదాయకంగా ఒడియా లిపిని ఉపయోగించి రాయబడుతుంది. ఒడియా యొక్క లిపిని ప్రధానంగా ఉపయోగించి ఈ భాషను రాయబడుతుంది. అంటే దీని యొక్క స్క్రిప్ట్ ఒడియా. ఒడియా అన్నమాట, ఓకేనా? సో ఇది మొత్తం మీద కుయి భాష. అయితే 8th షెడ్యూల్ ఏంటి? 8th షెడ్యూల్ భారత రాజ్యాంగంలోని 8th షెడ్యూల్ ప్రకారం 22 అధికార భాషలు, ప్రస్తుతం 22 అధికార భాషలు ఉన్నాయి. 22 అధికార భాషలు ప్రస్తుతం 22 అధికార భాషలు ఉన్నాయి. అయితే భారత రాజ్యం వచ్చే సమయానికి 14 భాషలే ఉన్నాయి. 14 రాజ్యాంగం ఆమోదించినటువంటి అధికార భాషలు 14 మాత్రమే ఉండేటివి స్టార్టింగ్ లో. అయితే తర్వాత భారత రాజ్యాంగం యొక్క సవరణ చట్టాల ద్వారా 22 అధికార భాషలు చేశారు. అయితే చిట్ట చివరి 2003లో భారత రాజ్యాంగ సవరణ చట్టం 92వ సవరణ చట్టం ద్వారా సవరణ అంటే ఏం లేదు, ఏదైనా రాజ్యాంగంలో తప్పులు ఉంటే సరిదిద్దడం, దాన్నే సవరణ అంటారు. సో 92వ సవరణ చట్టం ద్వారా ఎప్పుడది 2003లో 4 భాషలను, అదే సంతాలి, మైథిలి, డోగ్రి, బోడో ఈ భాషలను ప్రవేశపెట్టడం జరిగింది. 2003లో 92వ భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సంతాలి, మైథిలి, డోగ్రి, బోడో భాషలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఒడిశా రాష్ట్రం ఈ భాషను కూడా, ఈ కుయి భాషను కూడా ప్రవేశపెట్టమని సో సిఫారసు చేయడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ కి సిఫారసు చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్.